కోసాని కృష్ణమురళి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ గురించి కొన్ని స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇంకో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. బెంగాలీ అమ్మాయిని వేరే స్టేట్ అమ్మాయిని ప్రేమ పెళ్ళి అని చెప్పి కడుపు చేసి వదిలేశారని ఇంకా చాలా మాటలు మాట్లాడారు. ఎలక్షన్ ముందు ఈ మాటలని నమ్మాల్సి వచ్చింది అని అనుకుంటున్నారా మీరు? అని అరెస్ట్ చేయాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈసీ నోటీస్ ఇచ్చింది, వినలేదా మీరు? వ్యక్తిగతమైనటువంటి నిందారోపణలు చేయకూడదు, దీనికి వెంటనే మీరు వివరణ ఇవ్వాలి అని చెప్పి నోటీస్ ఇచ్చింది. వీడినైతే జైల్లో పెట్టారు అంతే, కృష్ణమురళి గారిని, పోసాన్ని. అదే పోసాని కృష్ణమురళి. ఏంటండి ఆయన స్థాయి ఏంటండి? అంటే మనుషులకు అమ్ముడుపోతే స్థాయి మారిపోద్దా? నీకు ఎపిచారికి తేడా ఏమిటి? ఎపిచారి డబ్బిస్తే పడుకుంటుంది, నువ్వు అంతకంటే డబ్బులు ఇస్తే ఏదని చేస్తావు? ఆ సిగ్గులంతా నీతి జాతి లేదు నీకు, మాట్లాడతావు. ఏ ఎంత మాట అంటే అంత మాట అన్నాడు ఆయన. ఆయన పిల్లల గురించి నీకెందుకు అయ్యా? నీ పిల్లలు లేరా? నువ్వు అందరూ పడుకోలేదా? గుండె పోయి చేసుకొని చెప్పు, నీ పిల్లలతోనే నువ్వు ఉన్నావా? వేషాలు వేస్తున్నావా నువ్వు? జనం అండి ఏమనుకుంటున్నావు? జంతువులు అనుకుంటున్నావా? మనుషులు తిరగబడితే ముక్క ముక్కలు తీసేస్తారు వాళ్ళు. వాళ్ళ కోపాన్ని మీ ఎవరు మీ నాయకుడు అంటాడే, వాళ్ళందరికీ బీపీలు వచ్చి ఎగిరిపోయారని చెప్పేసి. ఇప్పుడు నువ్వు చాలా బీపీలు కాదు, ఇంకేదో వచ్చే చెప్పిస్తున్నావు నువ్వు. చదువు ఉంది, సంస్కారం లేదా నీకు? డబ్బులు ఇస్తే ఏ మాట పడతా మాట అనిస్తావా? ఆల్ రైట్, పవన్ కళ్యాణ్ పిల్లలు ఉన్నారు, నీకేం నొప్పి? నువ్వేం పెట్టాలా? అకారణంగా పెళ్లి చేసుకోలేదు కదా, మనస్పర్ధలు వచ్చాయి. ఆ అమ్మాయి కోరుకుంది, విడదాకులు ఇచ్చాడు, 5 కోట్లు ఇచ్చాడు. అర్థమైందా? రేణు దేశాయి ఉంది, 12 పిల్లలే కన్నారు. వాళ్ళు తాత్కాలికంగా ఇద్దరు తొందరపడ్డామని చెప్పారు. రేణు దేశాయి పవన్ కళ్యాణ్ దేవుడు, రేణు దేశాయి పవన్ కళ్యాణ్ డబ్బు అంటే ఆశ లేదు అని చెప్పాడు. మంచి వద్దరు లాంటి కొడుకుని కన్నది ఆ కొడుకు కూతుర్ని ఆయనే చూసుకుంటున్నాడు. నీకేం నొప్పి? విడాకులు ఇచ్చిన తర్వాత ఎవరు అన్నా లేదినామని పెళ్లి చేసుకున్నాడు. అన్నా లేదినో ఏమో దూరంగా లేదు కదా, నాకు పెళ్లి చేసి నా మెడలో ఉరి బిగించారని చెప్పలేదు కదా. నా బిడ్డలంతో రేణు చేసే బిడ్డలు అంతే అంది. వాళ్ళు కూడా సమానంగా చూసుకుంటుంది. ఈ కుటుంబం చిరంజీవి గారి కుటుంబం, నా కుటుంబం అంది. నీకేమిటి నొప్పి? నీకేమిటి కసి? చాలా బాధపడ్డాను నేను. ఒక సీనియర్గా చెప్తున్నాను నేను, ఇట్లాంటి పైచి ఉంటే లో మేడెక్కిపోయో ఎక్కడికి వెళ్ళిపోయి పిచ్చిగా గట్టి కేకలేసి గుడ్లు తిప్పుకొని గెంతులయ్యి నిన్ను. ఇప్పుడు చూడు, నోటీస్ వచ్చింది కదా, చూడు. ఖచ్చితంగా పోసారి కృష్ణమురళిని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. వీడిని అరెస్ట్ చేస్తే కానీ మరి ఇంకొకడు ఈ పోసారి కృష్ణమురళి ఎలాగ అవుతుందో ఆ పిచ్చిది రోజా, అది ఎలా అవుతుంది అంటే రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నారు కానీ రాంగ్ ఎక్స్ప్రెషన్ అనలే కదా. రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లోనూ సమాజహితమైనటువంటి మాటలు మాట్లాడడానికి జర్నలిస్టులకు ఉంది కానీ మరీ బండబూతులు మాట్లాడడానికి జర్నలిస్టులు లేదు కదా. ఎవరికి నాయకుడు కానీ ఎవరికి కానీ సమాజహితమైనటువంటి మాటలు మాట్లాడాలి. నువ్వే సమాజానికి మేలు చేకూరుస్తున్నావు. అంటే మీ అధిష్టానంలో నాయకుడు చెప్తాడయ్యా వెళ్ళి అలా అమ్మని తిట్టమని చెప్తాడు, ఇంకొకడేమో అధినాయకుడి తాలు అమ్మని తిట్టమని చెప్తాడు, అధినాయకుడి తాలు పిల్ల తిట్టమని చెప్తాడు. తిట్టేస్తావా నువ్వు? నీ దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్యని తిట్టు, మోడీ గారి సంసార జీవితం గురించి మాట్లాడు, ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడాలి. అంటే నీ మాట చెల్లుతుందని ఏ మాట పడితే ఆ మాట అనేస్తాడా? పవన్ కళ్యాణ్ అలా కాకుండా ఈ రోజులు పోయేయండి, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే రోజులు పోయేయండి. ఎప్పుడైతే అంత మాట అన్నాడో పవన్ కళ్యాణ్ కూడా తగిన విధంగా సమాధానం చెప్పాలి. ఇంకొకసారి పోసాని కృష్ణమురళి నోరు ఇప్పకుండా సమాధానం చెప్పాలి. అది ఆయన నాయకుడు అంటే, అది ఆయన హీరో అంటే. ఆయన ఎందుకుంటే మరుస్తావేంటి? కొడతా అంటే ఈలో ఇంకెవడు కొట్టేస్తాడు. ఇప్పుడేంటండి పిల్లల గురించి? ఇదే పనే నీకు. ఎలక్షను నోటిఫికేషన్ వచ్చేసింది, నామినేషన్లు పక్క వేసేస్తున్నారు, ఇంకా పిల్లలు పిచ్చేనా? ఎవరు అన్నారు లేని ఒక స్త్రీ వీడియోలు చెప్పింది. అంటే ఏమిటి? న్యాయబద్ధంగా ఒక పిల్లాన్ని విడాకులు ఇచ్చిన తర్వాత రెండో భార్యను చేసుకొని ఇలా మూడో అనుకూల పరిస్థితుల్లో మూడో భార్యను చేసుకుంటే ఏమిటి నొప్పి? ఒక పిల్లంతో ఉంటూ పిల్లం 10 మందితో తిరిగి
ఒక పెళ్ళం ఒక ముగ్గురితో ఉండి పెళ్ళం పది మందితో తిరిగి, ఒక పెళ్ళంతో ఉంటూ ముగ్గురు 10 మందితో తిరిచేది సంసార జీవితమా? అది పవిత్రత. ఎవడు చెప్పాడు? సినిమా ఫీల్డ్లో ఉండాలి, వాడు ఇష్టం, వాడు పని కోసం పడుకుంటారు. ఎవరు? వాడికి డబ్బులు కావాలి, ఈయనకి దొరద తీరాలి. చాలా తప్పుగా మాట్లాడుతున్నాడే. ఇవాళ ఇది ఈ 3 రోజులు 4 రోజులు 10 రోజులే కాదు కదా జీవితం. మళ్ళీ 5 సంవత్సరాలు బతకాలి, ఇక్కడ పారిపోతావా? తప్పండి, తప్పు. నీకు విద్యాగంధం ఉన్నవాడివి, బాగా చదువుకున్నవాడు, చదువుకున్నవాడు చాలు. నోట్లో వచ్చి పెళ్ళాలు ఇవన్నీ వస్తాయా? ఇంకా 4 పెళ్ళాలని చూపిస్తున్నాడు. 40 మంది పెళ్ళాలు ఉంటాయా? నీకేంటి నొప్పి? నీకేంటి నొప్పి? నువ్వేమైనా పోషించాలా? అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి బుద్ధి లేదు. ఉంటే వెంటనే ఆయన ఎంతైతే ఘాటుగా స్పందించాడో ఆయన స్పందిస్తే బాగుండేది, అప్పుడు తీరిపోయేది. సారీ, నేను కేవలం బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. ఒకటి పెళ్ళం గురించి నీకెందుకు? నీ పెళ్ళం గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా? నువ్వు ఎంతమందితో తిరిగావు ఎవడైనా మాట్లాడుతున్నాడా? నువ్వు ఎంతమందితో ఎంతమంది కాలు పట్టుకున్నావో ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? సినీ జీవితం పార్టీ అండ్ పార్ట్స్ ఆఫ్ ది లైఫ్. నీ వ్యక్తిగత జీవితం ఎందుకు? మరి ఈసీ నోటీస్ ఇచ్చాడు కదా, దీనికి ఏమి సమాధానం చెప్తావు? చాలా తప్పు. ఇప్పుడు నెక్స్ట్గా పవన్ కళ్యాణ్ చేయవలసిన పని ఏంటంటే ఈసీకి ఈ వివరణ కూడా ఇవ్వాలి, నోటీస్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎవరైనా తప్పు చేసినట్టయితే, ఎవరైనా నేరం చేసినట్టయితే వాడి శిక్ష అనుభవిస్తే కానీ ఇంకోటి భయపడ్డు. అది రావాలి, అది రావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. ఓకే.